5 సంవత్సరాలు రాక్షస పరిపాలన పూర్తయినందుకు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని, ఈ రావణాస ప్రభుత్వాన్ని వెళ్లగొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ ప్రభుత్వాన్ని హారతలతో గజమాలతో స్వాగతిస్తున్నారని ఏలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ మీడియా ద్వారా తెలియజేశారు. స్థానిక 11వ డివిజన్లో ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న బడేటి చంటికి డివిజన్ నాయకులు, ప్రజలు హారతులతో ఘనస్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని డివిజన్లో ప్రజలకు అభయమిస్తూ, ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకుని రాక్షస పరిపాలనకు అంతం పలకాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నపు ఈశ్వరీ బలరాం, చోడే వెంకటరత్నం, జనసేన నగర అధ్యక్షులు కాశీ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 5 సంవత్సరాలుగా రాక్షస పాలన సాగుతుందో దీనికి చర్మకేతం పాడటానికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తా అని రాబోయే 4 రోజులు కూడా ఒక పండుగ వాతావరణంతో ఓటింగ్ వేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఊర్ల నుంచి ప్రతి ఒక్కరు కూడా కథం తొక్కుతూ కూడా అందరూ కూడా ఎల్లు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనాలని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపించారో అన్ని చోట్ల నుంచి కూడా ఏదైతే ఐటీ జాబులు చేస్తున్నారో, బెంగళూరులో చేస్తున్నారో, హైదరాబాద్లో చేస్తున్నారో, అందరూ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి వచ్చి వాళ్ళు ఓటింగ్ పాల్గొంటారు. రాష్ట్రానికి రక్షించుకోవడానికి మేమందరం కూడా ఐకమత్యంగా పనిచేస్తాం. రాబోయేది రామరాజ్యం, ఈ రామనాసుడు వెళ్ళిపోవాలి అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, మన అమరావతి అభివృద్ధి చెందుద్ది, మన నగరం అభివృద్ధి చెందుద్ది. రేపు రాబోయే రోజుల్లో ఏలూరు కూడా స్మార్ట్ సిటీగా ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడానికి అన్ని కూడా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఏలూరు ప్రజలు ఎప్పుడూ కూడా సుఖశాంతులు కోరుకుంటారు. తప్పనిసరిగా ఏలూరు నగరం అభివృద్ధితో పాటు ప్రజల యొక్క మౌలిక వసతులు అన్ని కూడా తప్పనిసరిగా మెరుగుపరిచే విధంగా ఈ 5 సంవత్సరాల పరిపాలన ఉంటుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.